When the rich wage war, it's the poor who die. Jean Paul. దాని మీనింగ్ డబ్బులు లేదా పవర్ ఉన్న వాళ్ళు యుద్ధం మొదలు పెడితే అందులో చనిపోయేది మాత్రం సామాన్య పేదవాళ్లే. ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగిన ఏ యుద్ధమైనా తీసుకోండి, దాంట్లో చనిపోయింది మాత్రం పేదవాళ్ళు లేదా నాశనమైంది కూడా పూర్ కంట్రీసే. అలాంటి ఒక యుద్ధం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దాదాపు 130 లక్షల మంది దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. అండ్ చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇంతవరకు లెక్క పెట్టడానికి కూడా కుదరలేదు, ఎందుకంటే ఆ యుద్ధం ఇంకా ఆగిపోలేదు. దానివల్ల యునైటెడ్ నేషన్స్కి కూడా యుద్ధంలో చనిపోయే వాళ్ళ సంఖ్య లెక్క పెట్టడం కుదరలేదు. పురాతన కట్టడాలను కూడా బాంబ్స్ పెట్టి పేల్చేశారు. ఎకానమీ పూర్తిగా దెబ్బతింది. అంటే యుద్ధానికి ముందు వాళ్ళేమీ పూర్తి రిచ్ కంట్రీ కాదు, కానీ బెటర్ కంట్రీ. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండేది, అంతా బాగానే ఉంది. 2010లో సిరియా జీడీపీ పర్ క్యాపిటా ఎంతో తెలుసా? $11,821. అప్పటి మన ఇండియన్ కరెన్సీలో $45 అంటే దాదాపు 540,574 రూపాయలు. కానీ 2018లో అక్కడ జీడీపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? $1,266. మన ఇండియన్ కరెన్సీలో 86,600 మాత్రమే. అంటే నెలకి కేవలం 7,200తో బ్రతుకుతున్నారు అక్కడ ప్రజలు. అండ్ ఇన్ఫ్లేషన్ రేట్ను కూడా కన్సిడర్ చేస్తే కేవలం 4,000 రూపాయలతోనే నెల గడిపేస్తున్నారు. నిజం చెప్పాలంటే అది మనకి యాక్యురేట్గా తెలియదు, కేవలం ఎస్టిమేషన్ మాత్రమే. 2014 నుండి సిరియాలో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పర్ క్యాపిటా పీపీపీ లెక్క పెట్టడానికి కూడా కుదరనంత పడిపోయింది. అయితే ఈరోజు టాపిక్ ఆ సిరియాలో యుద్ధానికి ముందు ఎలా ఉండేది, అసలు సివిల్ వార్ ఎందుకు వచ్చింది, అండ్ ఒక దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అమెరికా అండ్ రష్యా అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయి, అండ్ చివరిగా సిరియా ఎప్పటికైనా కోలుకుంటుందా అనేవే ఈ వీడియోలో చూద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. హౌ సివిల్ వార్ స్టార్టెడ్ ఇన్ సిరియా. యుద్ధం ముందు కూడా అక్కడేమీ అంత డెవలప్మెంట్ లేదు, కానీ ప్రజలు స్టేబుల్గా ఉండేవాళ్ళు. మంచి ఇన్కమ్, మంచి హౌసెస్, చాలా రకాల ప్రజలు అక్కడున్నా అంతా కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళు. బట్ వాళ్ళకి ప్రాబ్లం పొలిటికల్ సైడ్ నుంచి వచ్చింది. 1947 అక్కడ అరబ్ బాత్ పార్టీ అనే ఒక పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. అదే ఆ ఒక్క కంట్రీలోనే కాదు, ఇరాక్, యమన్, జోర్డాన్ కంట్రీస్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో అది పక్కన పెడితే 1963లో ఆ పార్టీ పవర్లోకి వచ్చింది. ఆ పార్టీలో ఎక్కువ ఉండేది ఆల్బిటిస్, షియా కమ్యూనిటీ. అయితే సిరియాలో ఎక్కువ ఉండేది సున్నీ కమ్యూనిటీ. అయితే పవర్లోకి రాగానే వాళ్ళు పర్మనెంట్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు. అందులో భాగంగా అక్కడుండే సీక్రెట్ పోలీస్ ముఖాభారత్లు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, అండ్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అనే రీజన్ కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో అక్కడి నుంచి పొలిటికల్గా ఆ పార్టీకి ఎదురు తిరిగిన వాళ్ళని అండ్ సివిలియన్స్ని అరెస్ట్ చేసేవాళ్ళు. అలా జైల్స్ అన్నీ నిండిపోయాయి. 1971లో మొదటిసారి అక్కడ జనరల్ అయిన హఫీజ్ అల్ అసద్ ప్రెసిడెంట్గా మారాడు. ఆయన వచ్చాక రూలింగ్ మారుతుంది అనుకున్నారు, కానీ నోప్. 1971 నుండి 2000 వరకు ఆయన పవర్లో ఉన్నంతకాలం సిరియాని అలాగే రూల్ చేశాడు. అయితే 2000లో హార్ట్ అటాక్తో ఆయన చనిపోయారు. అతని కొడుకు బాషర్ అల్ అసద్ పవర్లోకి వచ్చాడు. అతను కూడా కొంచెం అలాగే రూల్ చేస్తూ తనకి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ అణుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఇది మలుపు తిరిగింది 2011లో. అప్పుడే అరబ్ స్ప్రింగ్ మొదలైంది. అది ఏంటంటే అరబ్లో ఉండే కఠిన చట్టాలని అండ్ అలాంటి చట్టాలు పెట్టే పాలకుల్ని కిందకి దింపి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం. అరబ్లో అన్ని కంట్రీస్లో ఇది వర్కౌట్ అయింది. అండ్ అది ఇప్పుడు సిరియాకు వచ్చింది. 2011 మార్చ్లో దారా సిటీలో కొంతమంది టీనేజర్స్ యాంటీ బషర్ అల్ అసద్ స్లోగన్స్ని వాళ్ళ స్కూల్ గోడల మీద పెయింట్ చేశారు. సో వెంటనే బషర్ అల్ అసద్ ఆ టీనేజర్స్ని అరెస్ట్ చేపించి వాళ్ళని టార్చర్ పెట్టాడు. అయితే అప్పుడు కొంతమంది ప్రజలు ఆ పిల్లల్ని రిలీజ్ చేయాలని ప్రొటెస్ట్ చేశారు. ఇక్కడే బషర్ అల్ అసద్ ఒక పెద్ద మిస్టేక్ చేశాడు. ఆ పిల్లల్ని కాపాడడానికి వచ్చిన ప్రజల మీద పోలీసులతో షూటింగ్ స్టార్ట్ చేయించాడు. బషర్ అల్ అసద్ ఏమనుకున్నాడంటే ఇలా చేస్తే ఇంకొకరు ఎదురు తిరగడానికి భయపడతారు అని. కానీ అలా జరగల. ఈ విషయం గురించి సిరియా మొత్తం తెలిసింది. వెంటనే ఎక్కడి ప్రజలు అక్కడే ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. డిమాండ్స్ ఏంటంటే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ఆపేయాలని, అరెస్ట్ చేసిన పొలిటికల్ లీడర్స్ని వదిలేయాలని, అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ కావాలని. దీని వెనక వేరే దేశాల కుట్ర ఉందని బషర్ అల్ అసద్ పబ్లిక్గానే చెప్పాడు. ఎందుకంటే ఎకనామిక్ ఈక్వాలిటీ అండ్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ వరకు ఓకే, కానీ జైల్లో ఉన్న పొలిటికల్ ప్రిజనర్స్ని వదిలేయాలని ఎందుకు డిమాండ్ చేస్తారు, దాని వెనక వేరే దేశం కుట్ర లేకపోతే అనే పాయింట్తో ఆర్గ్యూ చేశాడు. బట్ అసద్ ఫైనల్గా కొంచెం దిగొచ్చాడు. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని తీసేశాడు అండ్ తన క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకున్నాడు. ఇంకా వేరే పొలిటికల్ పార్టీస్ పోటీ చేయడానికి వీలు కల్పించాడు. అయితే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని తీసేసిన కొన్ని రోజులకే అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి వ్యతిరేకంగా స్ట్రిక్ట్ లాస్ తీసుకొచ్చాడు. బట్ అక్కడ ఇంకా అరబ్ స్ప్రింగ్ నడుస్తూనే ఉంది. అయితే హోమ్స్ అనే సిటీలో వేల మంది ప్రజలు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేశారు. కానీ బషర్ అల్ అసద్ అప్పటికే ప్రొటెస్ట్ల మీద కఠినమైన చట్టాలు తీసుకురావడంతో అక్కడ గుమిగూడిన ప్రజలందరినీ April 18 ఈవినింగ్న కాల్పులు స్టార్ట్ చేయించాడు. అక్కడికి వచ్చిన సెక్యూరిటీ ఫోర్సెస్ అసద్ ఆర్మీ ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపారు.
ఆ కాల్పులో దాదాపు 100 మంది వరకు ప్రజలే చనిపోయారు. సాధారణ ప్రజలు అన్నింకొన్ని వందల మంది గాయపడ్డారు. ఇదే సిరియాలో యుద్ధానికి మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజలు అప్పటి నుంచి ఎదురు తిరగడం మొదలుపెట్టారు. వాళ్ళ మీద కాల్పులు జరపడానికి వచ్చిన సైన్యం మీద తిరిగి కాల్పులు జరపడం కూడా మొదలుపెట్టారు. అండ్ ఆ ఫైటింగ్ అనేది బషర్ అల్ అసద్ ని పవర్ నుంచి దింపే వరకు చేస్తాం అని చెప్పారు. అక్కడ బషర్ అల్ అసద్ కి నమ్మకమైన సైన్యం ఒకటి ఉండేది. దాన్ని షబీహా అని అంటారు. వాళ్ళ చేత ఎదురు తిరుగుతున్న ప్రజల్ని షూట్ చేపించేవాడు. అయితే సైన్యంలో కూడా కొంతమంది బషర్ అల్ అసద్ కి ఎదురు తిరిగారు. వాళ్ళకి అక్కడ సామాన్య ప్రజల్ని చంపడం ఇష్టం లేదు. సో వాళ్ళు ప్రజలతో కలిసి బషర్ అల్ అసద్ సైన్యం మీద దాడి చేయడం మొదలుపెట్టారు. అలా అసద్ సైన్యం నుండి బయటకు వచ్చి ప్రజల కోసం ఫైట్ చేసే వాళ్ళని ఎఫ్ఎస్ఏ అని పిలిచేవాళ్ళు. దాని మీనింగ్ ఫ్రీ సిరియన్ ఆర్మీ. అలా సిరియా మొత్తం ఉన్న అసద్ సైన్యం నుండి ఎక్కువ మంది ఎఫ్ఎస్ఏలో జాయిన్ అయ్యి వాళ్ళు ఏరియాస్ ని అసద్ ఆర్మీ నుంచి కాపాడుకోవడం మొదలుపెట్టారు. అలా ఎఫ్ఎస్ఏ చాలా పెద్దదైంది. సో వాళ్ళు అసద్ నుండి కొన్ని ఏరియాస్ ని లాక్కొని వాటిని లిబరేట్ చేయడం మొదలుపెట్టారు. అసద్ ఆర్మీ కూడా వెనక్కి తగ్గింది. అలా ఎఫ్ఎస్ఏ వాళ్ళ ప్రజలు వాళ్ళ ప్రాంతాలకి మేయర్లను ఎలక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ జనరేషన్స్ సిరియాలోని ప్రజలు వాళ్ళ ఓన్ గా పొలిటికల్ లీడర్స్ ని ఎన్నుకున్నారు. అలా ఎలక్ట్ అయిన పొలిటికల్ లీడర్స్ నేషనల్ కోయలిషన్ ఆఫ్ సిరియన్ రివల్యూషనరీ అండ్ అపోజిషన్ ఫోర్సెస్ అనే పార్టీని స్టార్ట్ చేశారు. దాన్ని షార్ట్ గా ఇటిలాఫ్ అని అంటారు. వాళ్ళ ప్లాన్ వచ్చేసి ఇలా ఎఫ్ఎస్ఏ అండ్ అసద్ నుంచి వెనక్కి తీసుకున్న ఏరియాస్ లో వాళ్ళ పార్టీని స్టార్ట్ చేసి రూల్ చేయడమే. అలా టోటల్ గా సిరియా నుండి అసద్ ని అండ్ వాడి గ్యాంగ్ ని బయటికి తోలేయాలి అనుకున్నారు. కానీ అసద్ కూడా వెనక్కేమీ తగ్గలేదు. అలా వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ జరుగుతూనే ఉన్నాయి. 2012 ఫిబ్రవరి ఆ టైంకి 8,000 మంది అక్కడ గొడవల వల్ల చనిపోయారు. అప్పటికే అరబ్ లీగ్ అంటే అరబ్ కంట్రీస్ అక్కడ పీస్ ని తేడానికి ట్రై చేశారు. దాదాపు 3 సార్లు పీస్ ప్లాన్స్ చేయడానికి స్టార్ట్ చేశారు. 6 సెప్టెంబర్ 2011 అరబ్ లీగ్ ఒక ప్రపోజల్ తో వచ్చింది. అదేంటంటే 2014 వరకు అసద్ ని పవర్ లో ఉండనివ్వాలని అండ్ ఆ తర్వాత ఎలక్షన్స్ పెట్టి కొత్త గవర్నమెంట్ ని ఫామ్ చేసుకోవాలని, సిరియన్ గవర్నమెంట్ లో కూడా ఎఫ్ఎస్ఏ రూలింగ్ చేస్తున్న ప్రాంతాల మీద అటాక్స్ ఆపాలని, అసద్ అండ్ ఎఫ్ఎస్ఏ పొలిటికల్ గా మాట్లాడుకుని ఈ సమస్యని పరిష్కరించుకోవాలి అని చెప్తుంది. దానికి అసద్ 2 నవంబర్ 2011 అరబ్ లీగ్ చెప్పిన శాంతి ఒప్పందానికి ఒప్పుకున్నాడు. ఇంకో 2 వీక్స్ లో అసద్ అండ్ ఎఫ్ఎస్ఏ కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి రెడీ అయ్యారు. ఆ సమయంలోనే దాదాపు ఒక 23 డిమాన్స్ట్రేటర్స్ ని అసద్ ఆర్మీ చంపేసింది. యాక్చువల్ గా అయితే అలా చంపేయడం వెనక అసద్ ఆర్మీ కాదు అమెరికా హస్తం ఉందని చాలా మంది అంటారు. బట్ దానికి ఎటువంటి ప్రూఫ్ లేదు. సో అలా జరగడంతో అరబ్ లీగ్ ఫస్ట్ బ్రీచ్ కింద భావించి సిరియన్ గవర్నమెంట్ ని వాన్ చేసింది. ఆ తర్వాత ఎఫ్ఎస్ఏ దాదాపు 300 మంది సిరియన్ ఆర్మీని చంపేసిందని అరబ్ లీగ్ కి కంప్లైంట్ చేసింది. అరబ్ లీగ్ కూడా నవంబర్ 16 లోపు పీస్ అగ్రిమెంట్స్ కుదుర్చుకోకపోతే అరబ్ లీగ్ నుండి సిరియాని బయటకు పంపిస్తామని అండ్ అసద్ ఆస్తులన్నీ జప్తు చేసుకుంటామని చెప్పింది. 16 లోపు పీస్ అగ్రిమెంట్ కుదరలేదు. అలాగే చేసింది కూడా. ఆ తర్వాత 19 డిసెంబర్ సిరియన్ గవర్నమెంట్ పీస్ అగ్రిమెంట్ మీద సైన్ చేసింది. ఆ తర్వాత 26 డిసెంబర్ అరబ్ లీగ్ కి చెందిన కొంతమంది అఫీషియల్ సిరియాలోకి వచ్చి చెక్ చేసినప్పుడు అక్కడ ట్యాంక్స్ అండ్ పోలీసులు ఆర్మీ స్ట్రిక్ట్ గా ఉండడం చూసి అక్కడ అసద్ గవర్నమెంట్ ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఇంకా పరిస్థితి దారుణంగా మారింది. అరబ్ లీగ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవలు ఇంకా పెద్దవయ్యే అవకాశం ఉందని అరబ్ లీగ్ ఆ సంధి కుదర్చడాన్ని ఆపేసింది. ఆ తర్వాత అసద్ ని సిరియాని రిప్రజెంటేటివ్ కింద తీసేసి ఇటిలాఫ్ కి అరబ్ లీగ్ లో సీట్ ఇచ్చింది. అసద్ సైన్యం బలం తగ్గుతూ వస్తుంది. అంతేకాకుండా తన సైన్యంలో చాలా మంది ఎఫ్ఎస్ఏలో జాయిన్ అవుతూ వస్తున్నారు అండ్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇటిలాఫ్ లో జాయిన్ అవుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ వరకు ఆ యుద్ధం సిరియాలోనే ఉంది, బయటకు రాలేదు. ఎప్పుడైతే అసద్ ఓడిపోతున్నాడని తెలిసిందో అప్పుడే అసద్ వేరే కంట్రీస్ హెల్ప్ తీసుకోవడం మొదలుపెట్టాడు. హౌ అదర్ కంట్రీస్ జాయిన్ ద వార్. సిరియాలో జరుగుతున్న ఈ అంతర్యుద్ధం వల్ల సిరియన్ ఆర్మీ అండ్ ఇంకా అవతల వైపు ఆర్మీ వీక్ అవడం మొదలైంది. దాంతో వాళ్ళకి బయట వాళ్ళ హెల్ప్ కావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే సిరియాలో పెట్రోల్ దొరుకుద్ది, అది కూడా ఎక్కువ మొత్తంలో. అదే అందరికీ కావాల్సింది. అసద్ షియా ముస్లిం కంట్రీ అయిన ఇరాన్ ని హెల్ప్ అడిగాడు. ఇరాన్ మనీతో పాటు కొంతమంది మిలిటెంట్స్ ను కూడా పంపింది. దాంతో అసద్ వైపు సైన్యం బలపడింది. కానీ ఇటువైపు ఎఫ్ఎస్ఏలో గొడవలు మొదలయ్యాయి. పవర్ కోసం వాళ్ళలో వాళ్లే కొట్టుకోవడం మొదలుపెట్టారు. అక్కడ వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చాయి. దీన్నే అల్ఖైదా ఆ గ్యాప్ ని యూజ్ చేసుకుంది. సిరియాలో పవర్ సంపాదించాలి అనుకుంది. వెంటనే తనలో భాగమైన జేఏఎల్ అనే గ్రూప్ ని సిరియాలోకి పంపింది. ఆ తర్వాత సిరియా అండ్ ఇరాక్ లోని కొన్ని పార్ట్స్ ని లిబరేట్ చేసి ఓన్ కంట్రీగా మార్చాలి అనుకున్న వైపీజీ మిలీషియా అనే టెరరిస్ట్ గ్రూప్ సిరియా మీద పెత్తనం కోసం వచ్చింది. ఈ టెరరిస్ట్ గ్రూప్ ని పెంచి పోషించింది యుఎస్, యూకే అండ్ టర్కీ. అఫీషియల్ గా ఏం కాదు, అన్అఫీషియల్ గా. సో ఇప్పుడు సిరియాలో 4 రకాల మంది కొట్టుకుంటున్నారు. ఇదివరకు అయితే అసద్ అండ్ ఎఫ్ఐఎస్ఏ కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అల్ఖైదా పార్ట్ అయిన జేఎల్ గ్రూప్ అండ్ యుఎస్ పెంపుడు కుక్కైన వైపీజీ మిలీషియా టెరరిస్ట్ గ్రూప్. సో వీళ్ళ 4 పవర్ కోసం పోటీ పడుతున్నారు. అయితే 2013లో అసద్ గ్రూప్ సిరియా క్యాపిటల్ అయిన డమస్కస్ లో ప్రజల మీద కెమికల్ బాంబ్స్ వేసింది. దానిలో చాలా మంది చనిపోయారు అండ్ కొంతమంది బ్రతికే ఉన్నా దేనికి పనికి రాకుండా పోయారు. దాంతో యుఎస్ రంగంలోకి దిగింది. ఫస్ట్ సిరియా రెడ్ లైన్ క్రాస్ చేసింది అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు యుఎస్ మిలిటరీ రంగంలోకి దిగబోతుంది. కానీ రష్యా ఇంటర్వ్యూ అవడంతో యుఎస్ఏ ఆగి అసద్ కెమికల్ వెపన్స్ ని ఇచ్చేయాలి అని షరతు పెట్టింది. అసద్ కూడా దానికి ఒప్పుకున్నాడు. కానీ అన్ని కెమికల్ వెపన్స్ వెనక్కి ఇవ్వలేదు.
అండ్ అది అందరికీ తెలుసు. కానీ యుఎస్ ఓన్లీ రష్యాను చూసి వెనక్కి తగ్గలేదు. యుఎస్ మొదటి నుంచి ఈ వార్ని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఎందుకంటే యుఎస్ ప్లాన్ ఇరాక్ లో చేసినట్టు ఇక్కడ కూడా ఆయిల్ ని ఫ్రీగా దొబ్బేయాలి అని ఇంకా యుద్ధం పెద్దదయ్యే వరకు వెయిట్ చేస్తూ వచ్చింది. ఇదిలా ఉండగా 2014 లో ఇంకో పెద్ద విషయం జరిగింది. అదేంటంటే అల్ ఖైదా నుంచి ఒక గ్రూప్ బయటకు వచ్చి ఇండిపెండెంట్ రూల్ చేద్దామని మొదలైంది. అదే ఐసిస్. దానికి ఇంకో పేరే డైష్. వీళ్ళకి ముస్లింసా ఇంకెవరైనా అనేది ఏమీ తేడా లేదు. వాళ్ళ రూల్స్ ఎవరు పాటించకపోయినా వాళ్ళ మీద అటాక్ చేసింది. ఇది సిరియా అండ్ ఇరాక్ లో అడుగుపెట్టింది. అండ్ దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉందో మీకు తెలుసా? అప్పుడు మన న్యూస్ పేపర్ లో దీని గురించే మొత్తం. అయితే వీళ్ళ ఏమేంటంటే వాళ్ళ లీడర్ అయిన అబూ బకర్ అల్ బాగ్దాది సిరియాకి లీడర్ ని చేయడం. ఐసిస్ కి బయట నుంచి ఎక్కువ సపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్ నుండి అండ్ టర్కీ నుండి ఫండింగ్ బాగా వచ్చింది. దాంతో కొద్ది కాలంలోనే వాళ్ళు సిరియా అండ్ ఇరాక్ లో వాళ్ళ ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పటిదాకా వాళ్ల ప్రయోజనాల కోసం పోరాడిన అందరూ ఇప్పుడు ఐసిస్ ని ఒక థ్రెట్ లా చూడడం మొదలు పెట్టారు. అందరూ కలిసి ఎఫ్ఎస్ఏ అండ్ వైపీజీ కూడా ఐసిస్ కి అగైనిస్ట్ గా ఫైట్ చేయడం మొదలు పెట్టాయి. ఈవెన్ అల్ ఖైదాల పాటైన జేఏఎల్ గ్రూప్ కూడా ఐసిస్ కి అగైనిస్ట్ గా ఫైట్ చేయడం మొదలు పెట్టింది. ఐసిస్ కి అగైనిస్ట్ గా ఫైట్ చేయడానికి వైపీజీ టెరరిస్ట్ ఆర్గనైజేషన్ కి యుఎస్ఏ ఫండింగ్ ఇవ్వడం మొదలు పెట్టింది. అది గమనించిన టర్కీ యుఎస్ఏని డైరెక్ట్ గా అడిగేసరికి వైపీజీకి ఫండింగ్ ఆపేసింది. కానీ ఎస్డిఎఫ్ అనే కొత్త ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేసింది. అంటే ప్రాక్టికల్ గా వైపీజీకి ఎస్డిఎఫ్ అనే పేరు మార్చింది. బేసికల్ గా రెండిట్లో ఉన్న టెరరిస్టులు ఒకరే. సో అలా యుఎస్ఏ ఇంకో టెరరిస్ట్ ఆర్గనైజేషన్ కి ఫండింగ్ స్టార్ట్ చేసింది. కానీ ఇప్పటిదాకా మనం చూసింది ట్రైలర్ మాత్రమే. ఇప్పుడే అసలు ప్లేయర్ రంగంలోకి దిగుతుంది. అదే రష్యా. ఇప్పటిదాకా రష్యా అసద్ కి పొలిటికల్ గా హెల్ప్ చేసింది. కానీ యుఎస్ఏ అక్కడ టెర్రరిస్టులకు ఫండింగ్ ఇవ్వడం మొదలు పెట్టాక రష్యా డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. 2015లో రష్యా మొదటిసారి సిరియాలో ఎయిర్ స్ట్రైక్ చేసింది. ముఖ్యంగా యుఎస్ఏ ఫండ్ చేస్తున్న టెర్రరిస్టులని టార్గెట్ చేస్తూ అటాక్ చేసింది. కాకపోతే పైకి అందరికీ ఐసిస్ మీద అటాక్ చేయడానికి వచ్చామని చెప్పింది. రష్యా యుద్ధంలోకి ఎంటర్ అవడంతో అసద్ కి మళ్ళీ పవర్ వచ్చింది. తాను కోల్పోయిన ప్లేసెస్ ని వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టాడు. రష్యా ఇలా రావడానికి అసలైన కారణం యుఎస్ఏనే. ఎందుకంటే యుఎస్ఏ తన సొంత ప్రయోజనాల కోసం అరబిక్ కంట్రీస్ ని నాశనం చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా పెట్రోల్ మీద. రష్యా ఫస్ట్ నుంచి మిడిల్ ఈస్ట్ లో యుఎస్ఏ పెత్తనాన్ని ఆపడానికి చాలా సార్లు ట్రై చేసింది. ఈసారి కూడా అలానే ట్రై చేయడానికి వార్ లోకి ఎంటర్ అయింది. కాకపోతే ఇక్కడ రష్యా చేసిన తప్పు ఏంటంటే యుఎస్ఏ తప్పు చేసింది అని రష్యా కూడా తప్పు చేయడం మొదలు పెట్టడమే. ఎందుకంటే రష్యా ఎయిర్ స్ట్రైక్స్ ఎక్కువగా సామాన్య ప్రజల మీద ఇంపాక్ట్ చూపించాయి. అమెరికా కావాల్సింది కూడా అదే. ముఖ్యంగా ఇక్కడ జరిగే నష్టాలకి రష్యాని బ్లేమ్ చేయడం. సో ఇలా సిరియాలో ఒకవైపు అమెరికన్ ఫోర్సెస్, ఇంకోవైపు రష్యన్ ఫోర్సెస్ అండ్ ఇంకా టర్కీ, అరబ్ కంట్రీస్, ఇరాక్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. అదే సమయంలో ఇరాక్ లో ఉన్న ఐసిస్ ని అక్కడ గవర్నమెంట్ నాశనం చేయడం మొదలుపెట్టింది. ఇటువైపు ఎఫ్ఎస్ఏ అండ్ సైరన్ ఆర్మీ కూడా ఐసిస్ నుంచి చాలా ఏరియాస్ ని వెనక్కి తీసుకున్నాయి. ఈ ప్రాసెస్ లోనే అసద్ ఆర్మీ ఒకరోజు కొంతమంది ప్రజల మీద కెమికల్ బాంబ్స్ ని యూజ్ చేసింది. కానీ ఈసారి అమెరికాలో పవర్ లో ఉంది ట్రంప్. ట్రంప్ రాగానే సిరియా నుండి వెనక్కి వస్తామని చెప్పాడు. కానీ సిరియాలో గవర్నమెంట్ ఇలా చేయడంతో ట్రంప్ కి మండి సిరియా మీద. ముఖ్యంగా ఆ కెమికల్ బాంబ్స్ ఎక్కడ తయారు చేస్తున్నారో అక్కడ ఎయిర్ స్ట్రైక్ చేపించాడు. అయితే ఇక్కడే ఇంకొక విచిత్రం జరిగింది. అమెరికా ఫండ్ చేస్తుంది కదా ఎస్డిఎఫ్ గ్రూప్. ఆ గ్రూప్ ఏం చేసిందంటే సిరియా నుంచి ఐసిస్ ఉంది కదా పెద్ద టెర్రరిస్ట్ గ్రూప్, దాన్ని సేఫ్ గా బయటకు పంపించడానికి బస్సులు అండ్ ఇంకా చాలా రకాల ట్రాన్స్పోర్ట్స్ ని అరేంజ్ చేసింది. ఈ విషయం గురించి న్యూస్ లో బయటికి రావడంతో ఇక్కడ విషయం అందరికీ అర్థమైపోయింది. ఈ యుద్ధానికి మెయిన్ కారణం అమెరికానే అని. ఎందుకంటే యుఎస్ఏనే ఆల్ ఖైదాకి ఫండింగ్ చేసింది అండ్ ప్రపంచంలో ఎంతో మంది టెర్రరిస్టులకి పాకిస్తాన్ ఫండ్ చేస్తుందో వాటన్నిటికి ఇండైరెక్ట్ గా యుఎస్ఏ పాకిస్తాన్ నుండి ఫండింగ్ చూపిస్తుంది. దాని ద్వారా ఉగ్రవాదాన్ని పెంచి ఆయుధాలు అమ్ముకోవాలని అమెరికా ప్లాన్. అయితే సిరియా విషయంలో ఈ ప్లాన్ బయటపడిపోయింది. 2018లో టర్కీ సిరియాను ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు ఎఫ్ఎస్ఏ ఒకటే ఫైట్ చేస్తుంది. అమెరికా హెల్ప్ చేయలేదు అప్పుడు ఎఫ్ఎస్ఏకి. కానీ ఎవరు హెల్ప్ చేశారో తెలుసా? అసద్ హెల్ప్ చేశాడు వాళ్ళకి. ఎవరైతే ఫస్ట్ గొడవ స్టార్ట్ చేశారో అసద్, ఎఫ్ఎస్ఏ, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి టర్కీకి అగెనిస్ట్ గా ఫైట్ చేశారు 2018. విల్ వార్ ఎవర్ స్టాప్? సిరియాలో ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పటివరకు చెప్పలేకపోయారు. కానీ యుఎన్ ఎస్టిమేషన్ ప్రకారం ఇప్పటికీ 3,06,000 మంది చనిపోయారు అండ్ లెక్కలేనంత మంది వలస వెళ్ళిపోయారు. అయితే ఈ యుద్ధం మొదలయ్యి ఇప్పటికీ 11 సంవత్సరాలు దాటింది. నెక్స్ట్ మార్చి 15కి 12 ఇయర్స్ అవుద్ది. మరి ఇన్ని ఇయర్స్ నుండి యుద్ధం ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికైనా తెలుసా? ఏ ప్రజల ఫ్రీడమ్ కోసం యుద్ధం అయితే చేస్తున్నారో అదే ఫ్రీడమ్ కోసం ప్రజల్ని చంపుతున్నారు. అదేం యుద్ధం నాకైతే అర్థం కావట్లేదు. అయినా ఒక దేశంలో యుద్ధాన్ని గ్లోబల్ వైడ్ గా యుద్ధంగా మార్చి టెర్రరిస్టులని అక్కడికి వచ్చేలా చేసి చివరకు ఒక డెవలప్ అవుతున్న కంట్రీని నాశనం చేశారు. దీనికి నేను ముఖ్యంగా బ్లేమ్ చేసేదైతే యుఎస్ నే. ఎందుకంటే యుఎస్ దాని పవర్ కోసం ఒక సివిల్ వార్ ని అందరినీ నాశనం చేయడానికి ఉపయోగించుకుంది. యుద్ధం ఎప్పటికైనా ఆగిపోతుందా అంటే ఇప్పుడల్లే ఆగదనే చెప్పాలి. ఎందుకంటే యుద్ధం మొదలైంది ఒక రీజన్ తో, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇంకో రీజన్ తో, అండ్ కొత్త రీజన్స్ తో యుద్ధం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. చాలా మంది యుద్ధం ఆగిపోయింది అంటారు. కానీ 2022లో కూడా దాదాపు 1000కి పైగా ప్రజలు ఈ యుద్ధం వల్లే చనిపోయారు. సో నాకు తెలిసి ఈ యుద్ధం ఆగదు అండ్ యుఎస్ఏ ఆగనివ్వదు కూడా. దానివల్ల బెనిఫిట్ ఏంటి అని చాలామంది అడగచ్చు. 1, వెపన్స్ అమ్ముకోవచ్చు. 2, తను ఆక్రమించుకున్న ప్రాంతాల నుండి పెట్రోల్ని ఫ్రీగా తీసుకోవచ్చు. ఒక పెద్దన్న దేశం స్వార్థం వల్ల ఇలాంటి చిన్న దేశాలు ఇప్పటికీ నలిగిపోతానే ఉన్నాయి.
దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మేబీ ఎల్లో డాలర్ పడచ్చు, అయినా పర్లేదు, మంచి టాపిక్ మీకు చెప్పాలనిపించింది చేసేసాను. అండ్ ఈ వీడియోకి 30 లైక్స్ చేసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకుంటేనే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ గైస్ 30,000 రూపీస్ గివ్ అవే ఉంది. అండ్ ఫ్రీగా స్టాక్ మార్కెట్ కోర్స్ కూడా నేర్పిస్తున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో ఓపెన్.